అందరికీ నమస్కారం. ఇప్పటివరకు నాగార్జున గారిని మన్మధుడిగా చూసాం, డాన్ గా చూసాం, శివమణిగా చూసాం, సోగ్గాడిగా చూసాం, ఎస్ ఆఫ్ కోర్స్ రామదాస్ గా కూడా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఎన్ఐఏ ఆఫీసర్ రోల్ లోకి పరకాయ ప్రవేశం చేసారు ద వన్ అండ్ ఓన్లీ విజయ్ వర్మ. అండ్ ఆయనకి ఇరువైపులా ఇద్దరు ముద్దు బొమ్మలు, దియా మిర్జా అండ్ సయామి. వెల్కమ్ ఆల్ త్రీ ఆఫ్ యూ. థాంక్యూ సార్. ద ఫ్రేమ్ ఇస్ పర్ఫెక్ట్. ఎస్, మీరు ఒక్కళ్ళు అండ్ చుట్టుపక్కల ఇంతమంది అమ్మాయిలు ఫైనలీ. నేను నవ్వాలా లేకపోతే? లేదు సార్, వైల్డ్ డాగ్ ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు చూసినా అందరు అబ్బాయిలే కనిపిస్తున్నారు. అండ్ ఇవాళ ఫుల్ అటెండెన్స్ అందరు అమ్మాయిల మధ్యలో మీరు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫైనలీ ఇలా చూడడం. సో April 2nd ఫిల్మ్ రెడీగా ఉంది రిలీజ్కి. అండ్ ఐమ్ ష్యూర్ మీరు ముగ్గురు కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్తో చాలా చాలా బిజీగా గడుపుతున్నారు. సో హౌస్ ద జర్నీ బీన్ సో ఫార్? గుడ్. మంచి ఫిల్మ్ చేసామని ఒక ఎక్సైట్మెంట్. అండ్ దట్ రేపు April 2nd జస్ట్ హోమ్ నాలుగు రోజులు ఉంది, రిలీజ్ కాబోతుంది. అండ్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఇప్పటివరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మన తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు సినిమాలు. ఇట్స్ ఇంక్రెడిబుల్ దియా, ఆల్ ఆర్ ఫ్రమ్ జనవరి ఆన్వర్డ్ ఫిల్మ్స్ ఆర్ రిలీజింగ్, పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఫుల్ అటెండెన్స్. క్లాసుల్లో లేకపోయినా థియేటర్స్లో మాత్రం థియేటర్లో వచ్చి చూస్తున్నారు. ఇక్కడే కాదు దియా, ఇట్ వాజ్ సామీ దీస్ ఫిల్మ్స్ ద ఓన్లీ ఫిల్మ్స్ ఇన్ ద యూఎస్ దట్ ఆర్ రన్నింగ్ ఆ తెలుగు ఫిల్మ్స్. దేర్ ఇన్ ద టాప్ 5, 1, 2, 3, 4, 5 కలెక్షన్స్. ఈజ్ ఇంక్రెడిబుల్. సో బట్ ఎనీవే తెలుగు ప్రజలకి రియలీ రియలీ గివెన్ అస్ అ లాట్ ఆఫ్ హోప్. ఎందుకంటే హోల్ ఆఫ్ కంప్లీట్ లాస్ట్ ఇయర్ సినిమాలన్నీ ఆగిపోయినందువల్ల చాలామందికి యూనో దేర్ ఇస్ నో వర్క్. నాట్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ యాక్టర్స్, డైలీ వేజ్ వర్కర్స్, ఎంతమంది ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, మీకు తెలిసి ఉంటుంది. మీరు మాత్రం టీవీ నడుపుతానే ఉన్నారు కదా? అది లేదు సార్, మాకు బ్రేక్ ఇచ్చారు మధ్యలో. మీకు బ్రేక్ ఇచ్చారు? బ్రేక్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సార్. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫైనలీ. బట్ మధ్యకాలంలో చాలామంది ఓటీటీకి షిఫ్ట్ అయిపోతుందేమో, తర్వాత థియేటర్స్ అనే ఉండవేమో అనే ఒక భయం అయితే వచ్చింది సార్. అంటే థియేటర్స్ అనే ఉండవు అనే క్వశ్చన్ లేదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. దానికి బ్రేక్ పడింది. బట్ డెఫినెట్లీ ఓటీటీ అనేది కూడా కొంచెము దీంట్లో పైకి వచ్చింది. ఐ థింక్ నౌ బోత్ విల్ హ్యావ్ టు కో ఎగ్జిస్ట్. దట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ అట్ ఆల్. అండ్ కొన్ని సినిమాలు అసలు ఒకసారి థియేటర్కి కూడా రాలేకుండా పోతాయి. అండ్ అదే దెల్ బి రిలీజ్ ఇన్ ఓటీటీ, ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. న్యూ డైరెక్టర్స్, న్యూ ప్రొడ్యూసర్స్, యూనో ఆల్ గుడ్. బట్ ఏదేమైనప్పటికీ నిజంగా మన తెలుగు ఆడియన్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, బాంబేలో కానివ్వండి మిగతా స్టేట్స్లో, థియేటర్స్కి వచ్చి ఇంత అటెండెన్స్ వేయించుకున్న ఆడియన్స్ ఎవరూ లేరు, మన తెలుగు ఆడియన్స్. ఎస్, ఐ థింక్ మనమందరం వి వర్ ఫార్చునేట్. మనకి ఈ దిస్ కోవిడ్ స్ట్రెయిన్ వాజ్ మైల్డర్ అండ్ క్యాజువాలిటీస్ తక్కువ ఉన్నాయి. చాలామంది అన్నారు ఇది టెస్టింగ్ జరగట్లేదు, ఇది జరగట్లేదు అని. ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. టెస్టింగ్ పక్కన పెట్టేసింది ఫస్ట్. ద లాడ్ ఆఫ్ పేషెంట్స్, లాడ్ ఆఫ్ దిస్ థింగ్స్, హాస్పిటల్స్ ఈ పాటి జామ్ అయిపోయి ఉండాలి. అండ్ డెత్స్ కూడా కనపడాలి, అది ఏమి తక్కువగా ఉన్నాయి. వీఆర్ ఫార్చునేట్ ఇన్ హైదరాబాద్ అండ్ ఏపీ, తెలంగాణ అండ్ ఏపీ. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. April 2nd వరకు వెయిట్ చేద్దాం వైల్డ్ డాగ్ కోసం. అండ్ దియా, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్. మా తెలుగు అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చినట్లుగా ఉంది. మిమ్మల్ని నా చూస్తుంటే హైదరాబాద్ అని చెప్పి ఎప్పుడు ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటాం. హౌస్ ఇట్? పర్ఫెక్ట్ హోమ్ కమింగ్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ హోమ్ కమింగ్. అ స్పెషల్ స్పెషల్ ఫిల్మ్ ఫర్ ఎ వెరీ స్పెషల్ పర్సన్. ఐ కుడ్ హావ్ బీన్ హ్యాపీయర్ ఆర్ ప్రౌడర్. సో హైదరాబాద్ రాగానే ఫస్ట్ ఏం చేశారు, బిర్యానీ తిన్నారా? వంట వంట నేను వంటాను. అవునా? తను వంట చేసి నేనే వండుకుంటాను. నో, ఐ వాస్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్, ఐ వాస్ టెల్లింగ్ సంబడీ ఎర్లియర్ టుడే దట్ డ్రైవింగ్ ఫ్రమ్ ద హోటల్ టు ద షూట్, ట్రావెలింగ్ త్రూ దోస్ లేన్స్ దట్ ఐ గ్రూ అప్ ఇన్, just looking around, feeling like it, I use the word homecoming, I just felt like wow, I can't believe it took 20 years for this to happen. I'm just really happy it has.
సో లాక్డౌన్ పుణ్యమా అంటూ సాయమి మీ వెబ్ సిరీస్ అన్నీ కూడా కవర్ చేసేసాం మేము, స్పెషల్ ఆప్స్ కానివ్వండి, చోక్ అవన్నీ కూడా కవర్ చేసాం. సో వైల్డ్ డాగ్లో మీ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుంది? So, you know, it was very exciting because in such a short span, I got to play so many different characters. So, with Choke, I was playing a mother of an 8-year-old, or with Breed, I was playing an escort. So, with Wild Dog, I was getting to play a raw agent. Yeah. So, just completely different things, which is very exciting, I think, as an actor to get to do so many different things in such a short span. So, in Wild Dog, lots of action for me, you know, just a very... exciting role because very rarely are women written with in mind when you're doing like hardcore action. So lots of action to do and of course working with Nag sir is ami introduction chudali cinema lo. Yeah. I'm driving a car with a gun out. Sir seat lo kurchuntava ledha entaki em jarugutundi ila ilanti expressions even expect cheyacha. It's a very exciting part. Yes, very very, very exciting. Exciting. Yeah. So Nag sir meeku thanks cheppali endukante ఏ హీరో కూడా ఇన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయరు, ఎస్పెషలీ మీలాంటి స్టార్డమ్ ఉన్న వాళ్ళు. ఏంటి సార్ ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్? లుంబిని పార్క్లో కనిపిస్తున్నారు, ప్రతి టీవీ షోల్లో కనిపిస్తున్నారు. వాట్ మేడ్ యూ, ఏంటి మిమ్మల్ని అంతగా ఎగ్జైట్ చేస్తుంది అబౌట్ దిస్ ఫిల్మ్? లవ్ ఫర్ ద ఫిల్మ్. ఈ ఫిల్మ్ డిజర్వ్స్ ఇట్. ఏ ఫిల్మ్ చేసిన ప్రతి ఫిల్మ్ మీ ప్రేమిస్తాం చేస్తాం. చాలా స్పెషల్, వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఈ సినిమాకి. అండ్ చేయాలి, దీన్ని ప్రమోట్ చేయాలి. వాళ్ళు అడిగిన కానీ ఎవరు అడిగిన కానీ ఎస్ వెల్కమ్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టైమ్. ఇట్స్ లైక్ ఐ ఫీల్ ఐ వాస్ హియరింగ్ నాగ్ సర్ టాక్ యెస్టర్డే, హి సెడ్ సంథింగ్ సో స్పెషల్, ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. వి వెంట్ ఇంటు లాక్డౌన్, వి వర్ ఆల్ జాబ్లెస్, వి సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ జస్ట్ వి కేమ్ టు వాల్యూ ఎవ్రీథింగ్ వి హావ్ సో మచ్. Yes, work. And then of course the first thing that he went back to work on was this film. And he, I think it's just that, అది నిజం. అండ్ నిన్న మేము ఆ బేస్ క్యాంప్ ఎవెంట్ లో కూడా చూసాం, యాంకర్ కంటే ముందు మీరు వచ్చేసారు స్టేజ్ మీదకి. No, I went on the stage even before the anchor. That shows his excitement. Actually, for the film, what you are talking about is very rarely do such big stars promote so much. And you know, when the cameras are not on, a few of the production people and we were chatting and they said that one thing with Nag sir, you always expect him to break the norms. Yes. You know, so he will not do what, you know, he'll always be there breaking the norms. And I think even with what he's definitely loved for the film, the films come out after lockdown, all of that, but it just, I think he's just someone who breaks the norms. Yeah, I mean, I'm not trying to say anything that I'm so humble or anything. You are. You are. See those four guys there? Yeah. They're all newcomers. Yes. They're all aspiring, their ambition to be. And I feel that this, we deserve to give this promotion for this film. Yeah. And Solomon, first film in Telugu, you know, and Niranjan making this special film, Hatkese film, from the regular commercial films. And this film needs it. Yeah. Needs our promotions, avasaram, this cinema. And that's one of the main reasons is driving me. ఇంకో విషయం నాకు అర్థం కాంది ఏంటంటే, నాగ్ సార్ బేసిక్గా ఎవ్రీ టైమ్ మీరు డెబ్యూటెంట్స్కి ఎక్కువగా ఛాన్స్ ఇస్తుంటారు. వై వై ఎస్పెషలీ డైరెక్టర్స్ విషయంలో మీరు ఇంట్రడ్యూస్ చేసినంత మంది కొత్త డైరెక్టర్స్ బహుశా ఎవరు చేసి ఉంటారు, అంత ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు మీరు. సో సేమ్ విత్ సాల్మన్ అగైన్. Solomon, no, not actually. Solomon, no, no, Upiri and his images. Yeah, but screenplay chesaru and story ki help chesaru. Screenplay, writing, everything was him. I really liked his writing. And Niranjan, Solomon, Nadir, Dishkochinapudu, I was already very sure. Itinta cheseyachu, writing undi. And chakkati technicians, good technicians ni chuttu pettukunte, Solomon is very clear in his head. Ippudu actors ki explain chese capacity unte technicians kuda chesestaru. It's the same capacity if he can clear in his head. And chesadu and action director kani cameraman kani would just tell them the shot what they wanted, they would set it up. Okay. And but it's also a mark of a secure artist. It's a very secure star. That's so sweet.
I like that expression. No, she'll say that. Four boys, he'll say like how much of this fake praise will you all keep doing in all interviews. But in genuineness, when the camera is not on, that is what everyone speaks even when the camera is not on. Mm-hmm. Sometimes you have to put on an act, but that's not the case, you know, with Nag sir. So, so Diya, ee movie lo mee role ela undabothundi? What excited you the most? Trailer lo chuste oka manchi vibe ga kanipistunnaru, chaala beautiful ga. I think the most appealing thing always for an artist is the story, the overall story. And when I read the script, I loved it. And Priya Varma is, Vijay Varma and Priya Varma have a very special relationship. It's one that has lasted a very long time. It's one that has endured a lot of conflict. External, it's one that has seen great pain, mm-hmm. And survived that, and it's a very complex, very layered, yet very simple relationship. And I also feel it came at a time in my life when I was ready to be that part. You know, sometimes you could be too young for a part or too, I don't know. I just felt, I was mentally, right. I was in mentally. A space where I could just instantly connect with it and feel Priya Varma. Yeah, feel like her completely. And I also think that it made me empathetic towards so many things. I mean, yeah, of course, when we talk about people who fight for the country or are in service of the nation, the risk to their life is so real, right? And their families support them through it all and love them and cherish the time that they have together. That at the same time, you can't stop being a real couple. Yes. You know, you can't stop wanting or valuing the things that make a relationship work. Yes. And what I really like about this track is that it's like an intermediary. It kind of comes throughout. Yes. In portions. It, I feel, brings a lot of heart to the story, which is very, very special. Yes. And I think without saying too much, there the scenes we have together convey a lot. Mm-hmm. And that's what makes it really special. Brilliant. Yeah. Very yeah. nice. And you know, it's fascinating because I've never worked with him before. Mm-hmm. I didn't get the chance or the opportunity to workshop or do readings with him. I was meeting him 20 years after I'd last met him. Oh my. And he's this huge star, so I was very intimidated at every level. I was terrified. I went to you were really work. I was terrified. I went early that day, came 1.5-2 hours early. Just seriously? To be around the like just to walk around the location and get familiar with the <You know? laughs> And then understand the scene fully from Solomon. And then he walked in and I don't know what it is. I saw him. I asked him whether I could give him a hug. He said, of course. Gave me a big hug. And instantly I felt at peace. Wow. There was just nothing to worry about after that. And then he would tease me, of course. Are you really going to go there? You went there. You're going all the way? Yes, sir. Then he said, don't call me sir, I'll call you ma'am. I'm like, please call me ma'am. Oh my god. Yeah. We all know he's a very warm person. Yeah, he is. He is. No, he's got to be one of the most uncomplicated human beings I've worked with. Thank you. Hands down, 100%. Eight doubts le da vishayamlo. None, no doubts whatsoever. Yeah. And Sami, meer oka raw agent ka kanipistunnaru ani chepparu maaku. So dan kosam em hard work pettaru meeru ee character kosam especially. I did my basic MMA train, mixed martial arts training. I trained for a month. We had Shyamji and David who were there to help us. So the exciting thing about being an actor is with every project you get to learn a new skill, you know, so be it horse riding, be it, you know, action for this film
or be it counting money for a last film. It's like exciting things you learn. You were counting money. Yeah, I actually learned how to be a banker. Na sir, second tarvata poocha vaidan sir. Theaters collection anta mottam kaara vaidan. Good one, good one. Very good one. Practice daan kaayin da puro. But you know, having said, you said all that, you train as an actor and you do what is required, but this film is particularly special because we are celebrating unsung heroes. Yes. You know, we are celebrating a raw agent is someone or an NIA agent is someone who will never come out and say, I was there for this mission, I did this, and you know, he won't be able to boast about what he's done when he's actually done something that he should boast about. True. So we are talking about a true incident where we are celebrating unsung heroes. So I think that kind of gave a little more responsibility on our shoulders, if I can say, is where we wanted to be. I wanted it to be as authentic as it could, you know. Mm-hmm. So that was something which, again, Solomon sir obviously did all his research. He was completely there with the script. So it was a complete team effort, I feel. So I feel besides all the training, it's also this angle of the character. And how cool to be the only girl amidst these amazing men, like, who are all tough and determined and amazing, and she's like, she shines. Yeah, she did. She did. It already shows. The trailer ivanni chustunte kuda ardham avutundi. And Nag sir, mee vishayanki vaste, I'm sure chala chala homework chesuntaru ee role kosam. So what was the toughest? What was the toughest? Only Solomon did all the homework. No. He reminds me of the students, no? Who like quietly, secretly study very hard. And then they pretend with everything, like all this class days that I never study. I'll never get good marks under last year. నిజమే చెప్తున్నాను. సాల్మన్ ఉన్నాడు కదా, ఆయన రీసెర్చ్ చేశాడు, చెప్పాడు. ఎప్పుడు జనరల్గా ఇలా కామన్ మాట్లాడతాం, ఒక ట్రాక్ ఇంకోటి రన్ అవుతూ ఉంటుంది హెడ్లో. దేర్ ఇస్ అనదర్ ట్రాక్ దట్ కీప్స్ రన్నింగ్ విచ్ ఇన్ బిట్వీన్ ఐ లిసన్ టు ఇట్. అందుకనే ఏమి ఉండదు, ఆ రీసెర్చ్ ఇస్ డన్ ఓన్లీ ఆన్ దాట్, లుకింగ్ ఎట్ పీపుల్, ఇమిటేటింగ్ దెమ్. యూనో, ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ ఉన్నాడు, ఐ జస్ట్ ఇమిటేటెడ్ యాక్షన్ సీక్వెన్సెస్, you know, and things like that. Of course, acting, I have my own style of acting, whichever, good or bad, whatever it is, do that. But Solomon, cinema ki research hata Solomon chesadu. He is expecting this. But half the battle is the writing. Yeah. Which one? No, half the battle won is the writing. Writing. Yeah. Akkade sagamu. Writing lo chala baga rasukunnadu, akkade vachesthi. But sir is again humbly saying, I just imitated what David did. Finally, your body has to also do the action. Yeah. It's easy to say that I'm imitating. Yeah, he's been preparing for the last 35 years. Yeah, it's a part of it. So the other four boys, that's a daily routine. No, the other four boys trained a lot for a month and a half. And you know, they were, when Nag sir came, everyone was obviously nervous because working with him, they were, then he comes and calms everyone down. But Nag sir used to come and David used to show it, and he's like, okay, and like get it like in no time. And all the other boys used to be like, we've been training for this for like 2 months. Oh, so. Oh my god. But that's experience. It's just experience over the time. Yeah. Catch the right things. And I told the boys, one secret to do is start out well, finish the move well. In between, don't worry. Don't. You'll be fine. This is smart student, not a first rank student. You don't have to do starting everything well. Starting bound last bound. Teacher R and line se jautar. Finish line is important. Oh my god, sir. Kaakpati pair ela ochin sir, wild dog. Wild dog, see. That's a mission. A mission. It's the name of the mission. It's his nickname, wild dog also. Because మేము సాల్మన్ నిరంజను డిస్కస్ చేసుకున్నాం వైల్డ్ డాగ్ అని పేరు. సాల్మన్ కేమ్ అవుట్ విత్ దట్ వైల్డ్ డాగ్. నిరంజన సాల్ వన్ ఆఫ్ దీస్. సీ, వైల్డ్ డాగ్ ఇన్ ద జంగుల్, ఇన్ ద నేచర్, దానికి ఒక టార్గెట్ పెట్టుకుందంటే, ఒక ప్రే, ఒక టార్గెట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇన్ ఇట్స్ లైఫ్, ఇట్స్ ఫుడ్ బేసిక్లీ, పెట్టుకుందంటే అది పట్టుకునే వరకు వదలదు, ఇట్ విల్ నాట్ స్టాప్. సో విజయవర్మకి ఆ పేరు వచ్చింది ఎందుకంటే అతను ఒక టార్గెట్ ఎవరినో పెట్టుకుంటే, ఎవరినో పట్టుకోవాలంటే, హీస్ ఆల్సో నాట్ కంట్రోలబుల్. యా, నాట్ కంట్రోల్, హీ విల్ గో టిల్ ద ఎండ్. హీ డజంట్ లిసన్ టు ఎనీబడీ, హీ విల్ గో టు ద ఎండ్. ఆ చివరికి వెళ్ళి అతన్ని పట్టుకోవాలి,
పట్టుకోవాలా చంపేయాలా ఈ సంథింగ్ ది మిషన్ హ్యాస్ టు కంప్లీట్ అట్ ఎనీ కాస్ట్ సో ఆయనకి నిక్ నేమ్ వైల్డ్ డాగ్ అని వచ్చింది బట్ ఈ టీమ్ మెంబర్స్ డిసైడ్ అసలు ఈ మిషన్కే వైల్డ్ డాగ్ అని పేరు పెట్టేది అని మిషన్ వైల్డ్ డాగ్ అయింది చాలా బాగుంది చాలా క్యాచిగా ఉంది వింటుంటే కూడా ఫస్ట్ ఇలా టక్కుమని పట్టేసాం అనమాట అందరికీ చాలా కనెక్ట్ అయింది టైటిల్ కూడా ఎస్ దానికే ఒకటి చెప్తాను మేము సినిమా ఫస్ట్ వైల్డ్ డాగ్ అని పెట్టినప్పుడు నోబడీ కనెక్టెడ్ విత్ వైల్డ్ డాగ్ తెలుగు ఫిలిం ఏంటిది వాట్ ఈస్ దిస్ వన్స్ ద ట్రైలర్ రిలీజ్డ్ రెస్పాన్స్ ఏంటి సార్ అన్ని మిలియన్స్ అసలు విజువల్ రెఫరెన్స్ దే కనెక్టెడ్ But it's also beautiful. Very different looking Telugu film. Yeah, very, very different. It was completely... Everything, like the poster, the campaign design, everything is so unique. Yeah. And not just that, locations Vishan, because the trailer was very beautiful. Where did you shoot it? I mean, we shot... Don't remind me. She wants to go out there. She's very jealous yeah. about that. Because the mountains and all also, no? My she was in her favorite part. Yeah. And at a time when we couldn't even step out. Okay, go ahead, tell them. Manali, Kulu Manali, we went to Himalayas and Arothan Pass. Beautiful places. And, they played cricket, they didn't have to wear masks. Mask will teach you something. And at the high altitude, no mask. Oh my god. That was very tough cut sir anta not kare. Tough we loved it really asal ee mothe godwa shooting aipindante I have to go back I don't want to go back such beautiful evvariki tirigi vachali evvariki led I think it was so nice because this one the last day of shoot I remember Nag sir said you know we were all leaving the location so he ordered the local trout and rajma chawal and we were eating so lovely local food we ate and obviously it was the red rice I'm sure we kaithe almost every day maggi pettuntar akkada yeah they make maggi and lot so our food enjoy chesaru food was lovely and of course just like Naksa was saying is 6 months we were locked down and I used to keep messaging sir and Niranjan sir when are we shooting when are we shooting when are we shooting so sir was also just as eager to go out when you know finally went into the mountains and we shot there so everyone felt this sense of freedom you know yeah yeah minute they said go we went mari ilanti oka movie ki background score is very very important and Taman garu ee movie ki background score icharu so ela anipinchindi meeku final output chusukun tarvata Taman is very ఆయనకి తమన్ మ్యూజిక్లో ఎనర్జీ ఉంటుంది జనరల్లీ ఈజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అనదర్ లెవెల్ ఆల్వేస్ ఇన్ ఆల్ మూవీస్ ఐ హ్యావ్ నోటీస్ నాకు ఇంతకుముందు రెండు మూడు ఫిల్మ్స్ చేశాడు అండ్ ఈ సినిమా అయిన తర్వాత నిరంజన్ సాల్మన్ అండ్ మై సెల్ఫ్ అండ్ సాట్ డౌన్ అండ్ హ్యాడ్ చాట్ డిసైడెడ్ తమన్ ఒక కొత్త ఎనర్జీ యాడ్ చేస్తాడు కొత్త ఎనర్జీ యాడ్ చేస్తాడు అనుకున్నాము అండ్ he added that energy see they say I'll tell something about Taman it's out of context very interesting fact we always say the life goes in a circle full right circle. Full circle Taman's grandfather great grandfather was the person who discovered my father oh wow And railway station look at in sir. Railway station my father was 14 or 15 years old how lovely and he was going from this thing it was a drama one of those theater actors so he was going and this man was sitting in a compartment my father was just walking it seems and he saw him and he stopped the boy wow and the boy said what do you do whatever whatever and he said would you like to act My father didn't say anything. You have to talk to my elder brother. So he took down the address. Wow. And wow, 2 months. Lovely story. And 2 months later, Taman's great grandfather sent somebody to that house. So as it comes back in a circle. I know. Yeah. So this was the I used this trick again for Taman. Sir, timeless sir. Yeah. What do you mean no time? You know, our connection goes back a long time ago. You have to make time. Sir, time gurinchi mee daggara nerchukovali sir. Nijanga danni ela manage cheyali because mee schedules ela untayi and definitely pilchi matram time gurinchi maatladukuntaru. Okay, so finally ala lage sari project loki. And he did a fantastic. He gave us four versions. You're not happy, not happy, not happy.
he gave us 4 versions. Aina ikkada Dubai lo unnadu, he got stuck in Dubai. I think enthu kelladu Dubai. Dubai lo unnadu. Akkada nunchi he was doing online, he was playing his keyboard, setting the tune. And finally he came, brilliantly he came out. The hook of the trailer yes. Incredible, is no? So outstanding. Yeah. Yes. So outstanding. It instantly, it just lifts it up. It instantly energy makes you connect to the narrative. And especially with a film where we don't have songs, the BGM is very important because it's something that will completely change the film, which I think BGM definitely grip untundi story meeda enta baagunte akade elevate avutundi story and audience kuda anta baaga connect avutaru daniki. Absolutely. Yeah. సో నాకు సార్ మరి ఏప్రిల్ 2nd రిలీజ్కి రెడీగా ఉంది వైల్డ్ డాగ్, మరి ఆడియన్స్కి వాట్స్ ఇన్ స్టోర్? బేసిక్గా ఇన్ఫర్మేషన్కి సంబంధించిన సినిమాలు చూస్తుంటాం, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూస్తుంటాం, ఇది ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అనుకోవచ్చా? ఎలా ఉండబోతుంది? ఇన్ఫర్మేటివ్ అని కాదు, ఇట్స్ ఫుల్ ఆన్ ఫిల్మ్. యూ విల్ లవ్ ఇట్, యూ లవ్ ద స్టోరీ. అది మేము చెప్పిన విధానం, అది ది స్టోరీ హ్యాడ్ టు బి టోల్డ్. అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియా, ఈ స్టోరీ చెప్పాలి. బట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా లిటిల్ లార్జర్ దెన్ లైఫ్ చేసేసి ఆ క్యారెక్టర్స్ని మేము వి టోల్డ్ ది స్టోరీ అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ నాన్ స్టాప్ ఆన్. లుక్ ఎట్ యువర్ కాన్ఫిడెన్స్, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారా చెప్పడం కూడా, ఎవ్రీ టైమ్ అదే కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు. బట్ వన్ లాస్ట్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ గురించి చెప్పాలంటే ఏమంటారు మీ ఇద్దరు మాటల్లో? For me, I feel Pasha sir, Niranjan sir, Anvesh sir, you know, everyone, immediate comfort, because there was just this sense of, they were always there looking after me, saying that, you know, is there anything. So they're very, very comfortable people to work with, on a personal note that is. But I feel that just as a production company to back content like this, you know, it says a lot about them, be it Ghazi or now Wild Dog. They're trying to do things different. They're trying to put out content which is different. So I hope Niranjan sir keeps coming up with films like this, and I hope to work with them more often. I'm ready ga undal double count cheyali malli. Yes, ready. Second nunchi start avutadi mana work malli adi. And Diya, meeru em cheppalanukuntunnaru Telugu audience ki? I'm really grateful to Niranjan sir and Besh sir and Pasha for giving me this opportunity. And I think I've said this before, it really matters, it makes a big difference. You know, the story can be very good, the director can be very good, but if the producers don't believe in the story and the vision of the director, then things can go in any direction. Right. And I feel like they've really backed this vision with all their hearts and given this film. It must have been very, very tough for them. To go through what they did, you know, the constant delays, there was just so much going on, and they really didn't, like, they've given it everything, and I really want this film to be a huge success, so that they're also motivated to continue to back films like this and stories like this. Absolutely. So we are eagerly waiting April 2nd కోసం, ఎప్పుడెప్పుడు వైల్డ్ డాగ్ రిలీజ్ అవుతుంది అని చెప్పి. నిజంగా సార్ మీ ముగ్గురు కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాకు ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అని అనిపిస్తుంది, ఆ వైబ్ కూడా ఉంది డెఫినెట్లీ. సో మీ ముగ్గురికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సీ యూ సూన్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.